నేటి నుంచి సమ్మెకు ఆంధ్రప్రదేశ్లోని జూనియర్ రెసిడెంట్ డాక్టర్స్ దిగనున్నారు. ఆరోగ్య బీమా ఎక్స్గ్రేషియా కల్పించాలన్న డిమాండ్తో రాష్ట్రంలోని జూనియర్ రెసిడెంట్ డాక్టర్స్ సమ్మెకు వెళ్తున్నారు. నల్ల బ్యాడ్జీలు ధరించి నాన్ కోవిడ్ సేవలను బహిష్కరించనున్నారు. కోవిడ్ విధులకు మాత్రం హాజరు కానున్నారు. స్టైఫండ్లో టీడీఎస్ కటింగ్ను ఎత్తివేయాలని జూడాలు డిమాండ్ చేస్తున్నారు. సమస్యలు పరిష్కరించేంత వరకు సమ్మెను కొనసాగిస్తామని హెచ్చరించారు. రేపటి నుంచి కోవిడ్ విధులను బహిష్కరిస్తామని స్పష్టం చేశారు. ఎల్లుండి నుంచి నాన్ కోవిడ్ అత్యవసర విధులు బహిష్కరించి 12న కోవిడ్ అత్యవసర సేవలను బహిష్కరిస్తామని తెలిపారు. ఇప్పటికే 2 సార్లు వైద్యులతో ప్రభుత్వం చర్చలు జరిపింది. చర్చలు సఫలం కాకపోవడంతో నేటి నుంచి జూడాలు సమ్మెకు వెళ్తున్నారు. ఇవాళ మరోసారి జూడాలను ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించనుంది. దీనిపై మరింత సమాచారాన్ని మన ప్రతినిధి గాలిబ్ అందిస్తారు. గాలిబ్, చెప్పండి, రేపటి నుంచి ఏపీలో జూనియర్ డాక్టర్లు విధులు బహిష్కరిస్తున్నట్టుగా తెలుస్తోంది, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటి? నేటి నుంచి ఏపీలోని జూనియర్ డాక్టర్లు సమ్మెకు బాట పడుతున్నారు. ఎందుకంటే ప్రధానంగా జూనియర్ డాక్టర్లతో పాటు సీనియర్ రెసిడెంట్ డాక్టర్లు కూడా సమ్మెకు పిలిచిన సరే ఏపీ ప్రభుత్వం నిన్న సీనియర్ రెసిడెంట్ డాక్టర్లకు సంబంధించి వేతనాలు పెంచుతూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఈ నేపథ్యంలో జూనియర్ డాక్టర్లకు సంబంధించి ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. ఇప్పటి వరకు 2 సార్లు రాష్ట్ర ప్రభుత్వంతో వాళ్ళు చర్చలు జరిపారు. అయితే మరోసారి ఈ రోజు కూడా చర్చలు జరిపేందుకు కూడా వాళ్ళు సిద్ధమవుతున్నారు. ఆరోగ్య శాఖ మంత్రితో పాటు ప్రిన్సిపల్ సెక్రటరీ కూడా జూడాలో సమావేశం కాబోతున్నారు. అయితే ఈ రోజు జరిగే సమ్మె సంబంధించి ప్రధానంగా ఈ రోజు కోవిడ్ కి సంబంధించిన ట్రీట్మెంట్ కాకుండా అత్యవసర సేవలు అంటే మిగతా సేవలన్నింటినీ కూడా వాళ్ళు ఈ రోజు బహిష్కరించబోతున్నారు. ఇంకా రేపు కోవిడ్ సంబంధిత నిధులు కూడా బహిష్కరణ చేయబోతున్నారు. ఇక 11వ తేదీన సంబంధం లేని అత్యవసర నిధులు బహిష్కరిస్తామని కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చిన నోటీస్ లో వాళ్ళు పేర్కొనడం జరిగింది. ఇంకా 12వ తేదీన కోవిడ్ సంబంధిత అత్యవసర సేవలు కూడా బహిష్కరిస్తామనేది కూడా నోటీస్ లో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోని తమకు ప్రధాన డిమాండ్లు చూసినట్టయితే ఏదైతే ఉందో నిధులు బహిష్కరించి సంబంధించిన నేపథ్యంలో ఆరోగ్యశ్రీ అట్లాగే ఆరోగ్య బీమా ఎక్స్గ్రేషియా కల్పించాలి అనేది కూడా వాళ్ళు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. దాంతోపాటు స్టైఫండ్ లోని టీడీఎస్ కట్ చేయకూడదు అనేది మాత్రం డిమాండ్ చేయడంతో పాటు ఆసుపత్రిలోని భద్రత కల్పించాలి అనేది మాత్రం జూనియర్ డాక్టర్లు తమ డిమాండ్ లో పేర్కొన్న నేపథ్యంలో దీనికి సంబంధించి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వంతో 2 సార్లు వాళ్ళు సమావేశం నిర్వహించారు, చర్చలు జరిపారు. అయితే ఇప్పటి వరకు ఏవీ సఫలీకృతం కాకపోవడంతోనే సమ్మెకు అనివార్యంగా వాళ్ళు దిగుతున్నట్లుగా తెలుస్తూ ఉంది. ఈ రోజు అత్యవసర సేవలకు సంబంధించి తప్పితే మిగతా వాటిని బహిష్కరిస్తే ఈ రోజు నిరసన కార్యక్రమం చేపట్టబోతున్నారు. మరోపక్క ఈ రోజు కూడా రాష్ట్ర ప్రభుత్వ సంబంధించిన వైద్య శాఖ అధికారులతో కూడా చర్చలు జరగబోతున్నాయి. చర్చల్లోనే ప్రధానంగా మరోసారి డిమాండ్లు సంబంధించి చర్చించబోతున్నారు. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఈ రోజైనా సరే సానుకూల స్పందన వస్తుంది అనేది మాత్రం చూడాలి భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిధులు మాత్రం ఈ రోజు బహిష్కరించబోతున్నారు. అత్యవసర సేవలను మాత్రం వాళ్ళు కొనసాగిస్తూ మిగతా నిధులు బహిష్కరిస్తూ నిరసనగా దిగబోతున్నారు. మరి కాసేపట్లోని జూడాల సమ్మె సంబంధించిన నిరసన కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో జరగబోతుంది. రైట్, థ్యాంక్ యూ గాలి.